ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవిఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సుధా గారు, కాంగ్రెస్ మార్పు మార్పు అన్నది, మార్పు బాగుందా? కాంగ్రెస్ మార్పు మారుతుందా అని అడుగుతున్నారా? మార్పు బాగుందా? మార్పు బాగుందా? హైదరాబాద్ బాగుందా? మూసీ బాగుందా? ఇప్పుడు ఏదైతే మేము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మూసీ బాధితుల గురించి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఇన్ని రోజులు మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తే వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు పడ్డ కష్టము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి మరి ప్రజల పేద ప్రజలకు బాగు చేస్తురా బాగు చేయట్లేదు అనే దాని గురించే ఈరోజు ఈడ ధర్నా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు వాళ్ళతోనే చెప్పిస్తాం, మూసీ బాధితులతోనే ఈరోజు చెప్పించడానికి ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు కానీ పెద్దోళ్ళు జెంట్స్ కానీ అందరూ కూడా మూసీ బాధితులే. వాళ్ళతోనే వాళ్ళు పడ్డ బాధ ఏంది ఇన్ని రోజులు, మరి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏరి కోరి తెచ్చుకున్నారు వాళ్ళు, మరి ప్రేమతోని ఓట్లేసి మరి గెలిపించుకున్నారు, ఇప్పుడు ఎందుకు వేసినాడు రా దేవుడా అని బాధపడుతున్నారు. లండన్ చేస్తామంటున్నారు, ప్యారిస్ చేస్తామంటారు, హైదరాబాద్ని. ఇప్పుడు కేసీఆర్ కూడా అప్పుడు ఏమన్నాడంటే డల్లాస్ చేస్తా అన్నాడు, ఈయన వచ్చి ఏమంటున్నాడు అంటే దీన్ని మలేషియా సింగపూర్ చేస్తా అంటున్నాడు. ఇదంతా కూడా వాళ్ళ ఖజానాలను నింపుకోవడానికే తప్ప మహిళల ఇప్పుడు పేద ప్రజలకి కానీ మహిళలకు కానీ మంచి చేసే అభిప్రాయాలు అయితే ఎక్కడా లేవు. కాంగ్రెస్ అయితే అతి తొందరలో కూలిపోయే ప్రభుత్వం అని ప్రజలే చెప్తున్నారు. కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు అంటున్నారు, ఇప్పటికి పెన్షన్ ఒక్కొక్క నెల కట్ చేసి మరీ చేస్తున్నారంట. అంటే వాళ్ళు పెన్షన్ల మీద ఆధారపడే పెద్ద వృద్ధులు కానీ వితంతువులు కానీ చాలామంది కూడా పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళు రూరల్లో చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక నెల 2 నెలలు పెన్షన్ ఆపితే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళందరూ పడే బాధ కూడా చాలా వర్ణాన్వితము, వాళ్ళ మనం చెప్పలేము అంత బాధపడతా ఉన్నారు. మేము అనవసరంగా వీనికి ఓటేసి గెలిపించినమే, అనవసరంగా కాంగ్రెస్ని ఏరి కోరి తెచ్చినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టినట్టు చేస్తున్నాడు అని చెప్పేసి ముసలి వాళ్ళు కూడా అంటున్నారు. తులం బంగారం వచ్చిందంటారా? తులం బంగారం అసలు తులం బంగారం మాట ఊసే లేదండి. అసలు ఈ పెన్షన్లు ఇచ్చేదే దిక్కు లేదంటే మళ్ళీ తులం బంగారం ఎక్కడది? ఇప్పటి వరకు రైతు బంధువు పడలేదు అనేది ఒక్కొక్కరికి రైతులకి అంటే కౌలు రైతులకు కూడా రైతు బంధు వేస్తా అన్నాడు. కౌలు రైతుల మాట పక్కన పెట్టు, ఉన్న రైతులకే రైతు బంధు ఇవ్వలేదు ఇప్పటిదాకా. హైదరాబాద్కి ఇంద్రమయ్యలు ఇస్తామని చెప్తున్నారుగా, హైదరాబాద్కి ఇంద్రమయ్యలు ఎట్లు ఇస్తారండి? వాళ్ళు ఎంతో ప్రేమతోని ఒక్కొక్క ఇటుక వేర్చుకొని వాళ్ళు ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పిల్లల చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆ ఇంట్లోనే పుట్టుంటారు. అట్లాంటి ప్రేమ పెంచుకున్న ఇల్లుని వీడు ఈ ఇల్లు వదిలేసి నేను ఎక్కడో ఇస్తాను మీరు వెళ్ళండి అని అంటే వాళ్ళ జీవనాధారం ఏమవుతుంది? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ సిటీలో దగ్గరలో ఉంటే ఏ పని పోయినా కూడా వాళ్ళకి పని దొరుకుతుందండి. ఇప్పుడు ఎక్కడో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కి వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడ పోవాలి పనికి? వాళ్ళ జీవనాధారం ఎట్లా? ఫస్ట్ జీవనాధారం చూపించు. ఇల్లు ఉండడానికి కాదు వాళ్ళు అడిగేది, మా పనులు కోల్పోతాం, మేము తినడానికి తిండి కావాలి, మేము కట్టుకున్న గూడును నువ్వు కూలగొట్టి ఇటు గూడు పోయి అటు తిండి పోయి మేము విలవిల్లాడుతున్నామని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మంత్రులందరూ కూడా సిరియోకి వెళ్ళారుగా, దక్షిణాఫ్రికా వెళ్ళారు, దక్షిణ కొరియా వెళ్ళారుగా, దక్షిణ కొరియా. ఇప్పుడు మొన్న ఎవరు ఆయన పొంగులెట్టి శ్రీనివాస్ గారు, మళ్ళీ ఆయన పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ పోయి అటు ఇటు గెండుతా ఉన్నారు ఆడ నీళ్ళ మీద. అటు ఆ చూస్తే ఇంతే కాల్వ ఉందండి. మరి మూసీ నది పోల్చుకుంటే దీని వైశాల్యం ఎంత, దాని వైశాల్యం ఎంత? మరి అలాంటిది వీళ్ళు అక్కడ షికారులు చేయడానికి అంతే వెళ్తున్నారే తప్ప వాళ్ళు ఏదో హైదరాబాద్ని బాగు చేద్దామని తెలంగాణ ప్రజల్ని బాగు చేద్దామని అనేది అయితే కాదండి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ బీజేపీ? ఖచ్చితంగా మేము బీజేపీ నుంచే మేము ఇది చేస్తామండి. కాంగ్రెస్కి ఖచ్చితంగా ప్రత్యామ్నాయము బీజేపీ ఉంటుంది. కేటీఆర్ కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని చెప్తున్నారు, కేటీఆర్ కేసీఆర్ సీఎం అవుతాడా లేకపోతే వచ్చేటప్పటికే పాడెక్తాడో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా మా బీజేపీ నుంచి నెక్స్ట్ రానున్న రోజులన్నీ కూడా బీజేపీ. ఎందుకంటే సెంట్రల్లో మా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చూసుకుంటే ఎందుకురా మేము పార్లమెంట్ సీట్లు తక్కువ ఇచ్చాము అని ఇప్పుడు చాలామంది బాధపడతా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు రానున్న రోజుల మహారాష్ట్ర ఎన్నికలే చూసుకోండి, మీరు ఇప్పుడు మొన్న జమ్మూ కాశ్మీర్ అదంతా కూడా చూసుకున్నా కూడా మళ్ళీ మంచి రోజులు బీజేపీకే ఉన్నాయి, ఖచ్చితంగా బీజేపీ వస్తుందండి. ఇప్పుడు రేపు మాపో బాంబులు పేలుతాయి తెలంగాణ పొంగులేట్ అంటాడు, ఏం బాంబులు పేలుతాయి? బాంబులు ఆయన వేస్తాడో ఏమో మరి, ఎందుకంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళు వాళ్ళే బాంబులు వేసుకుంటున్నారు. ఇటు జగ్గారెడ్డి వేసుకుంటుండు, అటు ఏదైంది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేస్తున్నాడు, ఇటు ఈయన పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వేస్తున్నాడు, ఇటు రేవంత్ రెడ్డికి అన్ని బాంబులే మొత్తం. ఆ బాంబులను ఎవరి మీద వాళ్ళ మీద వాళ్ళే వేసుకొని వాళ్ళే సర్వనాశనం అవుతారు.